దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రములు కలుగుదాక వెలిగించే వాక్యము అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రవాహసుక్రీస్తున్నాములో ఈ వాక్య సందేశం వినడానికి చేరువచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఈ సమయంలో దేవునికి నుంచి ఒక ప్రత్యేక అంశాన్ని మనం నేర్చుకుందాం ఆరాధన అంశం గురించి మనం నేర్చుకుందాం మన అంశము ఆరాధన ఇంగ్లీష్లో వర్షిప్ అని కూడా అంటారు ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏమి ఆరాధన యొక్క గొప్ప విశేషమేమని మన విషయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం తనను ఆరాధిస్తే అన్నీ ఇచ్చివేయడానికి సాతాను ఇష్టపడ్డాడు తనను ఆరాధిస్తే అన్నీ ఇచ్చివేయడానికి సాత్తాను ఇష్టపడినట్టుగా దేవుని యొక్క మనం చూస్తున్నాం మత్తై సువార్త నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి పదకొండు వరకు మనం చదివినట్లయితే మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చే నుంచి పదకొండు వరకు మనం చదివినట్లయితే మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వారి వానితో సాతాన పొమ్ము ప్రవణని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపగలను అని వ్రాయబడినను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశ్రీ హలే ఈ వాక్య ప్రకారం మనం చదివినట్లయితే దీనిని బట్టి ఆరాధన విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఈ చదవడిన ఈ సందర్భ సందర్భమును బట్టి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనము అర్థం చేసుకుంటున్నాం మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చేస్తున్న పనులన్నిటికీ ముగింపు ఒక దినాన రాబోతుంది ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటాము పరలోకంలో ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటాం పరలోకంలో ఆరాధన మాత్రమే పరలోకంలో కొనసాగుతుంది కాబట్టి దానికోసం అనగా పరలోకంలో మనం ఆరాధించడం కోసము భూమి మీద బ్రతికినప్పుడే మనం సిద్ధపడాలి భూమి మీద మనం బ్రతికినప్పుడే మనము ఆరాధన చేయడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి కాబట్టి దేవుని పిల్లారా ఆరాధన ఎంతో చాలా గొప్పది చాలా ప్రాముఖ్యమైంది చాలా విశేషమైంది అన్నిటికన్నా లోక రాజ్యం అన్నిటికన్నా ఆరాధన చాలా గొప్పది కాబట్టి ఒక్కసారి నాకు నమస్కరించినట్లయితే లోకరాజ్యంలో మహిమంతకు నీకు ఇస్తానని అపవాది ప్రభ నేసుక్రీస్తును శోధించినట్టుగా దేవునికి వాక్యులు మనం చూస్తున్నాం కాబట్టి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది అపవాదిని ఒక్క క్షణం ఒక నిమిషం ఆరాధిస్తే సాతాను లోకరాజ్యాలు ఇస్తానన్నప్పుడు మరి మన ప్రవణ యేసుక్రీస్తు మన రక్షకుడు మన విమోచకుడైన ప్రవణ యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించినప్పుడు మనకు భూలోక ఆశీర్వాదాలు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు సొంతం చేయబోతున్నాడని దేని ద్వారా మనం నేర్చుకుంటున్నాం హలే లోయ ఆరాధన అనే మాటకు అర్థము సాగిల పడుట అని అర్థము ఆరాధన అనే మాటకు అర్థము సాగిల పడుట అని అర్థం రెండవదిగా సాస్త్రాంగ అని కూడా అర్థము ఒకటి సాగిల పడుట అని అర్థము రెండవది సాగిల పడుట అని అర్థం మూడవది వంగి అని కూడా అర్థం ఆరాధన అనే మాటకు అర్థము ఒకటి సాగిల పడుట రెండు వంగి నమస్కరించుట మూడు సాస్తాంగ పడుట అని మనం నేర్చుకుంటున్నాం నాలుగవదిగా మృక్కుట అని కూడా మరి ఆరాధన అర్థం మనం తెలుసుకుంటున్నాం ఐదవదిగా ఆరాధన అనగా నుట మోకాలుట అని కూడా అర్థం ఆరవదిగా పాదముల మీద పడి నమస్కారం చేయటానికి కూడా అర్థం అనగా భక్తి శ్రద్ధలు కనపరచుటానికి కూడా అర్థం ఏడవదిగా చూస్తే ఆరాధన అనగా ఘనపరచుటానికి కూడా అర్థం అయితే ఈ సమయంలో ఆరాధనకు సంబంధించిన కొన్ని సత్యాలు దేవుని వాక్యంలో రాయబడినవి మనం నేర్చుకుందాం మొదటిగా ఆరాధించుట అనేది తండ్రి కోరిక అయినది ఉన్నది హలెలుయా ఆరాధించుట అనగా ఆరాధించుట తండ్రి కోరిక అయింది తండ్రి ఇష్టమై ఉంటుంది యోహాను సువార్త నాలుగు ఇరవై మూడులో మనం చదివినట్లయితే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చలో మనం చదివినట్లయితే అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించు వారు అట్టివారు కావలనని తండ్రి కోరుచున్నాడు హలిలుయా కాబట్టి ఆరాధించుటనగా తండ్రి కోరికైనది రెండవదిగా ఆరాధించవలెనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆరాధించవలెనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది మత్స్సు వార్త నాలుగోదయం పదవచనంలో మనం చదివినట్లయితే మత్స్సు వార్త నాలుగోదయం పదవచనం మనం చదివినట్లయితే ఆరాధించవలెనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆరాధించవలెనని దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఆయనను మాత్రమే సేవింపవలేనని వ్రాయబడినది నేను ప్రవణ యేసుక్రీస్తు వారు సాత్తానుతో ఈ మాట చెప్పినట్టుగా చూస్తున్నాం వార్త నాలుగో అధ్యాయము వచనంలో ఈ మాట చెప్పబడినట్టుగా మనం చదువుతున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే రాజ్యముల కంటే లోక రాజ్యములన్నిటికంటే ఉత్తమమైనది ఉన్నతమైనది లోక రాజ్యముల కంటే ఉన్నతమైనది ఆరాధన అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఈ లోకరాజ్యములన్నిటినీ భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమంతటిని నీకు ఇస్తానని ప్రవణ క్రీస్తు అని శోధిస్తూ ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కరిస్తే ఇవన్నీ నీ సొంతం చేస్తూ అంటున్నాడంటే ఈ లోక రాజ్యాలన్నిటి మహిమ కంటే మించినది ఆరాధన అని దేవునికి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం నాలుగవదిగా మనం చదివినట్లయితే దేవదూతలను ఆరాధించకూడదు దేవదూతలను ఆరాధించకూడదు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ ఉద్యాము ఎనిమిది తొమ్మిది వచనాలు చదివినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ ఉద్యా ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే దూత పాదములు ఎదుట పడి నమస్కారం చేయుటకు సాగిలపడగా వద్దు సుమి దేవుని యొక్క దేవునికి నమస్కారం చేయమని చెప్పాను కాబట్టి దేవదూత భక్తుడైన వ్యూహాను మరి ఆయనకు తెలియజేసినట్టుగా చెప్పినట్టుగా దేవదూతను ఆరాధించడానికి వ్యూహాను సాగిలపడినప్పుడు వద్దు సుమి దేవునికి నమస్కారం చేయమని దూత ఆటంకపరిచినట్టుగా దేవునికి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ఐదవదిగా మనం చదివినట్లయితే దేవదూతల దైవ జనులను ఆరాధించకూడదు ఐదవదిగా దైవ జనులను ఆరాధించకూడదు అపోస్తడైన పేతురు కొరనేలు ఇంటికి వచ్చినప్పుడు అపోస్తడైన పేతురు కొరనే ఇంటికి వచ్చినప్పుడు కొరినేలి పేతురు పాతముల మీద పడి నమస్కారం చేయాలని ప్రయత్నించినప్పుడు కొర్నేలు పేతురు పాతల మీద పడి నమస్కారం చేయాలని ప్రయత్నించినప్పుడు పేదనంటున్నాడు నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఒకటి పరిశుద్ధతతో ఆరాధించాలి పరిశుద్ధతతో ఆరాధించాలి కీర్తన తొంభై ఆరో కీర్తన వచనం తొమ్మిదిలో మనం చదివినట్లయితే పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయడి పరిశుద్ధమైన అలంకరణ మనకు అవసరము మరి బాహ్యాలంకరణ కన్నా పరిశుద్ధమైన అలంకరణ మన అంతరంగ అలంకరణ పరిశుద్ధమైన స్వభావము పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధమైన క్రియలతో దేవుని ఆరాధించాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది కీర్తన తొంభై మూడో కీర్తన వచ్చిన ఐదులో కూడా ఇదే మాట రాయబడింది కీర్తన తొంభై మూడు వచ్చిన ఐదులో కూడా ఇదే మాట రాయబడింది రెండవదిగా మనం చదివినట్లయితే ప్రథమ ఫలములు తెచ్చి ఆయనను ఆరాధించాలి రెండవదిగా ప్రథమ ఫలములు తెచ్చి మన ప్రభువును మనం ఆరాధించాలి ద్వితీయోపదేశండము ఇరవై ఆరో అధ్యాయం పదవచనంలో ఈ మాట రాయబడింది ద్వితీయోపదేశండము ఇరవై ఆరో అధ్యాయము పదవచనం రాయబడింది కాబట్టి యహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడిని యహోవా సన్నిధిని చెప్పి కాబట్టి ఈ విధంగా ప్రథమ ఫలములు తెచ్చి దేవుని ఆరాధించాలని ద్వితీయోపదేశాండం ఇరవై ఆరు పదవచనంలో చదువుతున్నాను మూడవదిగా ఎలా ఆరాధించాలి విశ్వాసముతో ఆరాధించాలి విశ్వాస ఉదయంతో ఆరాధించాలి ఎబ్రి పత్రిక పదకొండో ఉదయం పదిహేడో చలో మనం చదివినట్లయితే ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో ఉదయం పదిహేడో చలో మనం చదివినట్లయితే విశ్వాసమును బట్టి అబ్రహాము వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యుద్ధ వచ్చేదామని చెప్పాను అల్ కాబట్టి అబ్రహము తన పనివాని మరి మేము ఒక మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కి ఆరాధించి మరలా వస్తామని చెప్పినట్టుగా ఆరాధించి వస్తామని చెప్పినట్టుగా వాక్యలో మనం చదువుతున్నాం విశ్వాసంతో మనం ఆరాధించాలి తిరిగి వస్తాము అని ముందే విశ్వాసంతో ఆయన తెలియజేసినాడు లూయ ఇక రానేమో అని తలంచలేదు కానీ అక్కడ దేవునికి మృక్కి ఆరాధించి తిరిగి వస్తామని విశ్వాసంతో తెలియజేసినాడు అనగా విశ్వాసంతో ఆరాధించాడు నాలుగవదిగా చూసినట్లయితే రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చదివినట్లయితే రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో శరీరములను సజీవ యాగముగా సమర్పించి ఆరాధించాలని వాక్యం తెలియజేస్తుంది శరీరములను సజీవ యాగముగా మన శరీర ప్రణాత్మలను ఆయనకు సజీవ యాగముగా సమర్పించాలని సమర్పించి ఆరాధించాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఆరోదిగా మనం ఐదవదిగా మనం చూసినట్లయితే ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలెను అని వ్రాయబడింది ఐదవదిగా మనం చదివినట్లయితే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలేను అని యువహనుసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చంలో వ్రాయబడింది ఆరోదిగా మనం చదివినట్లయితే పాపములను ఒప్పుకొనుచ్చు ఆరాధించవలేను ఆరవదిగా పాపములను ఒప్పుకొనుచు ఆరాధించవలను కాబట్టి దేవుని బిళ్ళారా ఈ ఆరు విధాలుగా దేవుని మనం ఆరాధించాలని వాక్యం తెలియజేస్తుంది ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనందరికీ సహాయము దయచేను గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమిగల తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా మీరు మాత్రమే ఆరాధనకు పాత్రుడు మహిమకు పాత్రుడు మీరే ప్రభు నాయన అయ్యా దేవదూతలను ఆరాధించకూడదు భక్తులను ఆరాధించకూడదు అయ్యా నాయనా ప్రభా అయ్యా మా శరీరం ప్రాణాత్మలను మీకు సజీవ యాగంగా సమర్పించుకొని మేము రాధా ఆరాధించాలని వాక్యం తెలియజేస్తుంది ప్రభా ఆత్మతో సత్వంతో ఆరాధించాలని వాక్యం తెలియజేస్తుంది ప్రభా ఆరాధన యొక్క గొప్ప విషయాన్ని మాకు నేర్పినారు నాయన లోకరాజ్యంలో అన్నిటికంటే మించినది ఆరాధనని ప్రభా మీ వాక్యలో మేము నేర్చుకున్నాం అవును ప్రభానైనా ఆరాధన జీవితం మాకు దాయిచేయండి ఆరాధన హృదయ మాకు దాచేయండి ఈ భూలోకంలో ప్రభా ఈ భూలోకంలో మేము జీవించిన చివరి శ్వాస వరకు ప్రభా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలగా అయినా ఆరాధికులుగా మమ్మల్ని మార్చండి నాయన ఆరాధన వీరులుగా మమ్మల్ని మార్చండి ఆరాధికులుగా మార్చండి నిత్యము మిమ్మల్ని ఆరాధించే వారిగా మమ్మల్ని ప్రభా ఆశ్రవించండి ప్రభా స్తోత్రమునైనా ఆరాధన ఆత్మతో నింపు నాయన అయ్యా ఒక దునాయంలో ఈ లోకం వదిలిపెట్టి పరలోకం చేరినప్పుడు పరలోకంలో కేవలము మా పనులన్నీ విశ్రమించి కేవలం పరలోకంలో ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటామని వాక్యం తెలియజేస్తుంది అయా శాశ్వత కాలం చేయబోయే ఆరాధన కొరకు భూలోకంలో ఆరాధిస్తూ మేము సిద్ధపడుతున్నాం తను ఆయన వాక్యం ప్రతి బిడ్డను ఆరాధన వీరులుగా సిద్ధపరచమని ఆరాధికులుగా ప్రతి వారిని ఆస్వాదించమని మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఏ సుప్రభు నాములు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవునికి ప్రేమయు ప్రభనిస్తూ క్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మీయకా నేను సహవాసం కాబట్టి భద్రత ఇప్పుడు సదాకాలము మనందరికి తోడే రుణుగాక ఆ అందరికీ అందరికీన్నాను